ఎటువంటి బిల్డింగ్ అయినా దీనికి రెండు పార్ట్స్ ఉంటాయండి, ఒకటి సూపర్ స్ట్రక్చర్, ఒకటి సబ్ స్ట్రక్చర్. సూపర్ స్ట్రక్చర్ అంటే మనం కనిపించే పైన ఫ్లోర్స్ అండి. అదే సబ్ స్ట్రక్చర్ అయితే ఏదైతే భూమి లోపల ఉంటుందో, ఏదైతే పునాది అంటే ఫౌండేషన్ ఆ బిల్డింగ్ కి టోటల్ గా స్టాబిలిటీ ఇస్తుందో అది. సో అది డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సాయిల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఒక బ్లడ్ కి ఇస్తామో బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్, సాయిల్ టెస్టింగ్ చేసేటప్పుడు సాయిల్ అనేది మనకు సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఉంటేనే ఆ ప్రకారంగానే మనం ఫౌండేషన్ డిజైన్ చేస్తాము. ఎందుకంటే ఆ సాయిల్ స్ట్రెంగ్త్ ప్రకారంగానే ఈ ఆ సాయిల్ మీద ఎంత సైజ్ ఫౌండేషన్ ఉండాలి, ఎన్ని అంతస్తులు అది కెపబిలిటీ ఉంటుందో తెలుస్తుంది. లేదా రెండు అంతస్తులకి మనం డిజైన్ చేసి నాలుగంతులు చేస్తే డెఫినెట్ గా సాయిల్ ఫెయిల్ అవుతుంది, ఫౌండేషన్ ఫెయిల్ అవుతుంది, ఆ బిల్డింగ్ లోపలికి కానీ ఓవర్టర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ తరచుగా మనం ఈ మధ్య కాలంలో వచ్చే బిల్డింగ్స్ అది లీగలా ఇల్లీగలా అనేది ఒకవైపు అయితే, ఆ ఫౌండేషన్ సరిగ్గా మనం డిజైన్ చేస్తున్నామా లేదా, ఎక్స్కవేషన్ చేసేటప్పుడు సెల్లార్స్ కి ప్రత్యేకంగా మనం చూసుకొని చేస్తున్నామా లేదా, సాయిల్కు స్టాబిలిటీ చూస్తున్నామా లేదా అనేది చాలా మనం చూసుకోవాల్సిందే. అయితే ఈ బహదూర్పురాల్లో జరిగింది ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ ఫెయిల్యూర్ అయితే ఒకవైపు అయితే, మిగతా కారణాలు మనం డెఫినెట్ గా మనం స్టడీ చేయాలి. అయితే ఈ పర్టికులర్ పార్ట్ బిల్డింగ్ లో ఎప్పుడైతే భవన నిర్మాణంలో ఉంటుందో ఈ సంప్స్ కానీ ఈ సెప్టిక్ ట్యాంక్స్ కానీ లిఫ్ట్ పిట్స్ కానీ ఎక్స్కవేట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న అంటే కట్టిన ఫౌండేషన్ కంటే ఎక్కువ లోతు తీసుకుంటే ఆ ఫౌండేషన్ ఒక కింద బేస్ వీక్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఆ బిల్డింగ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఇటువంటి తరహా సూచన సంఘటనలు జరగద్దు అంటే, మన పక్కకి బిల్డింగ్ కడుతున్నారు కదా మనకు తెలియదులే మనకు అవసరం లేదులే అలా కాకుండా వాళ్ళు ఎక్స్కవేట్ ఎలా చేస్తున్నారు, ఎందుకంటే మన ఫౌండేషన్ కూడా వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి మన ఫౌండేషన్ సేఫ్ ఉండాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా సేఫ్ గా డిజైన్ చేస్తేనే ఆ ఒక బిల్డింగ్ ఆ ఒక డిజైన్ బాగుంటుంది, మనం లైఫ్ సేవ్ చేయగలుగుతాము లేదా ఆస్తి కూడా సేవ్ చేయగలుగుతాము. అదర్వైజ్ ఇటువంటి సంఘటనలు తరచుగా మనం చూడవలసి వస్తుంది. ఇప్పటికీ మనం అందరం ఎవరైతే బిల్డింగ్ కడతారో ఎవరైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో ఇటువంటి తర సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంజనీరింగ్ నిపుణుల సహాయం తీసుకుంటేనే ఆ ఒక ఇటువంటి బహదూర్పరా లాంటి యాక్సిడెంట్స్ కావడానికి అవకాశం ఉండదు.